హలో హలో హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఎలా ఉన్నారు, చదువుతున్నారా? బాగా బాగా చదవండి, ఏం కాదు. ఈ 3-4 నెలలు ఈ ప్రిపరేషన్కి కేటాయించండి. 3-4 నెలలు జాబ్ వస్తే ఆ తర్వాత మనం వేరే జాబులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల మరి మనం ఈరోజు 13వ వీడియోని మనం చెప్పుకుంటున్నాం, చిన్న వీడియో. నా కాలేజీలో వీళ్ళు వెంబడి హిస్టరీకి సంబంధించిన చిన్న వీడియోని మీకు పెడుతున్నాను. మన టార్గెట్ 20-20 గుర్తుపెట్టుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శాతవాహనులకి సంబంధించి నాణ్యాలు ఎలా ఆధారమైన చరిత్రకి ఎలా ఆధారం అవుతున్నాయి, ఈ నాణ్యాల మీద ప్రీవియస్లో ఏమైనా ప్రశ్నలు వచ్చాయా, వీటి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. చెవులు రికరించి వినండి, రాసుకోండి. ఇంచు ఇంచు తవ్వుకుంటూ వెళ్తున్నాం ప్రతి వంశం గురించి మనం, అది మన ప్రయోజనానికే అని గమనించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డౌట్ల సెక్షన్ గురించి మీకు నేను పూర్తిగా చెప్తాను. కామెంట్లలో డౌట్లు పెట్టండి, ఒక సెక్షన్ చేద్దాం. వీడియో 14 డౌట్ల సెక్షన్ కింద మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమో లక్ష్మణ, అయితే శాతవాహను ఏ దేశ చరిత్ర అయినా ఏ రాజవంశపు చరిత్ర అయినా పునర్నిర్మించాలంటే నాణ్యాలు కావాలి, శాసనాలు కావాలి, తవ్వకాలు జరిపి బయటికి రావాలి, అలానే రచనలు కావాలి, పాతకాలపు భాష కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక చరిత్రను నిర్మించగలం, లేకపోతే మనం నిర్మించలేం. ఆధారాలు లేకుండా చరిత్ర చెబితే కాకమ్మ కథలు అవుతుంది, అవునా కదా లక్ష్మణ? కాకమ్మ కథలు అవుతుంది ఆధారాలు లేకుండా చరిత్ర చెబితే. అందువల్ల శాతవాహనులకు ఉన్న అనేక ఆధారాలలో నాణ్యాలు ముఖ్యమైనవి. ఈ నాణ్యాల మీద మనకు ప్రశ్నలు వస్తున్నాయి, వాటి గురించి కొంత మనం వివరణ ఈ వీడియోలో కొంత వివరణ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వీటిల్లో ముఖ్యంగా అసలు శాతవాహనులు 30 మంది రాజులు, మత్స్యపురాణం చెప్పింది 30 మంది రాజుల గురించి, రైట్? మరి మత్స్యపురాణంలో చెప్పబడిన 30 మంది రాజుల్లో మొట్టమొదటి రాజు శ్రీముఖుడు. ఆయనే వంశస్థాపకుడు అంటున్నారు, ఆయననే రాజ్యస్థాపకుడు అంటున్నారు కొంతమంది, కాదు మొదటి శాతకర్ణి రాజ్యస్థాపకుడు అంటున్నారు. శాతవాహనులలో కన్ఫ్యూజన్ ఎక్కువ. అందువల్ల ఒక పుస్తకం ఒక లెక్చరర్ చెప్పేది విని నోట్స్ రాసుకోండి. 20 ఏళ్ల పైబడి అనుభవంతో చెప్తున్నాను, రైట్? మరి అసలు శ్రీముఖుడు అని ఆయన ఒకడు ఉన్నాడని, ఈయన శాతవాహన వంశంలో ఆది పురుషుడని, ఈయన గురించి ఈ మాత్రం మనం చెప్పుకుంటున్నామంటే ఆధారం నాణ్యాలే. నాణ్యాల ద్వారా మనకి లభించిన ఏకైక శాతవాహన రాజు ఎవరు అని అంటే శ్రీముఖుడు అని మీరు మర్చిపోకండి. శ్రీముఖుడినే చిముఖ సిముఖ అని నాణ్యాల మీద రాసి ఉన్నట్లుగా ఏది ప్రాకృత భాషలో. ఈ నాణ్యాలు కరీంనగర్ జిల్లా కోట్లింగాల్లో త్రవ్వకాల్లో దొరికాయని, అందువల్ల శ్రీముఖుడు జారీ చేసిన నాణ్యాలు శాతవాహనుల తొలితరం నాణ్యాలని, ఆ నాణ్యాలను 14 నాణ్యాలు అంటారని మనకు పుస్తకాల్లో రాసి ఉన్నది. PHOTIN 14 నాణ్యాలని శాతవాహనుల తొలి చరిత్రను చెప్పే నాణ్యాలుగా చెప్పబడుతున్నాయి, రైట్? 14 నాణ్యాలు అనగా కొన్ని పుస్తకాల్లో రాగి తగరం సీసం కలిపితే తయారైన నాణ్యాలు అని అంటారు. కాబట్టి 14 నాణ్యాలు శాతవాహనుల తొలికాలపు నాణ్యాలుగా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఇక మనకి రెండోది, శాతవాహనులు మౌర్యుల దగ్గర ఉన్నారు, నందుల దగ్గర ఉన్నారు. మౌర్యులలో చివర్రాజు ఎవరు, ధననందుడు, వాళ్ళ జమానాలో మౌర్యుల నుంచి విడివడి సొంత రాజ్యం దక్షిణాదిన ఏర్పాటు చేసుకున్నారు మన శాతవాహనులు. ఉత్తరాదిన సుంగులు అనే బ్రాహ్మణులు రాజ్యం ఏర్పాటు చేసుకుంటే దక్షిణాన శాతవాహనులు అనే బ్రాహ్మణులు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దక్షిణాన, రైట్? మరి ఉత్తరాన మౌర్యులు ఎలాంటి నాణ్యాలు అయితే వేశారో అలాంటి నాణ్యాలనే ఇంచుమించుగా శాతవాహనులు కంటిన్యూ చేశారు. ఇందులో భాగంగా గుర్తొచ్చింది ఇంకో పాయింట్. ఇందులో భాగంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మౌర్యులు జారీ చేసిన నాణ్యాలలో
ప్రతి నాణానికి చిల్లు పొడిచి ఉంటుంది, చిల్లు పొడిచి ఉంటుంది ప్రతి నాణానికి. ఈ ఈ కల్చర్, ఈ సిస్టమ్ని శాతవాహనులు కూడా అడాప్ట్ చేసుకొని నాణ్యాలకు చిల్లు పొడిచే ఆచారాన్ని ప్రారంభించారు. ఇలా వీటిని పంచ మార్కడ్ కాయిన్స్ అంటారు, చిల్లు పొడిచిన నాణ్యాలు అంటారు. ఈ నాణ్యాలు మౌర్యుల నుంచి వీళ్ళు సంప్రదాయాన్ని గ్రహించారు శాతవాహనులు. ఇలా చిల్లు పొడిచిన నాణ్యాలు విపరీతంగా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి వేయించడం జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా జోగల్ తంబి అనే ప్రదేశంలో. ఆనంద్, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా జోగల్ తంబి అనే ప్రదేశంలో గౌతమిపుత్ర శాతకర్ణి సుమారు 3200 నాణ్యాలు, వెండి నాణ్యాలు, చిల్లు పొడిచిన నాణ్యములు వేయించాడు. వీటిని జోగల్ తంబి నాణ్యాలు అంటారు. అయితే ఈ ఈ నాణ్యాలకి ఒక కథ ఉంది, ఈ నాణ్యాలకు ఒక స్టోరీ ఉంది. శాతవాహనులు 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఏలితే వాళ్ళకు ఉన్నది ఒకే ఒకళ్ళు శత్రువులు, శకులు. ఈ శకులను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. శకులు ఏ రాజ్యాల్లో ఉన్నారు అంటే గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నారు అంతే. వాళ్లను తరిమేసి గుజరాత్, మహారాష్ట్రను ఆక్రమించుకోవాలని, అదీకాక అరేబియా సముద్రంపై ఆధిపత్యం సాధించాలని గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి శకులను ఓడించి విజయం సాధించాడు. ఇందులో భాగంగానే నహపాణుడు అనే ఒక శకరాజుని గౌతమిపుత్ర శాతకర్ణి చంపి అతనికి చెందిన 3200 నాణ్యాలు, కొన్ని పుస్తకాలలో 13200 నాణ్యాలని ఉన్నది, అందువల్ల నాకు 13 అనే మాట వస్తుంది, ఎన్ని నాణ్యములు ఉన్నవి అని అడగరు, నా మాట వినండి, ఎన్ని నాణ్యాలు అని అడగరు. సుమారు 1000 నాణ్యాలు జోగల్ తంబి అనే ప్రదేశంలో 1996లో దొరికాయి. ఈ నాణ్యాలలో ప్రతి నాణ్యానికి చిల్లు పొడిచి ఉంది. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నహపాణుణ్ణి ఓడించిన తర్వాత నహపాణుడు అనే శకరాజును ఓడించిన తర్వాత ఎక్కువ కాలం టైం తీసుకుని చాలా కష్టం మీద శకుల్ని ఓడించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడించిన తర్వాత అతనికి చెందిన స్వస్తి గుర్తున్న వెండి నాణ్యాలను ఇతను లోబర్చుకుని వాటి మీద తన లేదా శాతవాహనుల అధికార చిహ్నాలైన ఉదయిస్తున్న సూర్యుడు, పంజాయతీన సింహం గుర్తులను ఆ స్వస్తి గుర్తుల మీద వేసి ముద్రించాడు. అంతేకాదు ఆ నాణ్యానికి చిల్లు పొడిచాడు ప్రతి నాణ్యానికి. అందువల్ల ఈ నాణ్యాలను పంచమార్కడ్ కాయిన్స్ అని అంటారు. సాధారణంగా ఆనంద్, ఒక రాజు మరో రాజు రాజ్యాన్ని గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ఖజానాను ఆ రాజు వశం చేసుకుంటాడు. ఆ ఖజానాను ఆ రాజు కరిగించి, అంటే ఆ ఖజానాలో ఉన్న నాణ్యాలను రాజు కరిగించి ఆ నాణ్యాలను ఏం చేస్తాడంటే, ఆ రాజు ఖజానాలో ఉన్న నాణ్యాలను కరిగించి తనకు అనుకూలంగా తన అనుకున్న షేప్ ఆకారంలో ఆ నాణ్యాలను వేసి తన ముద్రలు ముద్రించుకుంటాడు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. బట్ శాతవాహన రాజులలో గౌతమిపుత్ర శాతకర్ణికి టైం లేదేమో, సమయం చిక్కలేదేమో, సమయం లేకపోవడం వల్ల నహపాణుడికి చెందిన నాణ్యాలపైనే తన ముద్రలు వేసి ముద్రించి వాటిని చలామణిలో పెట్టినట్లు మనకు తెలుస్తుంది. ఇవి వెండి నాణ్యాలు, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా జోగల్ తంబిలో దొరికాయి. అందువల్ల ఈ నాణ్యాలను చిల్లు పొడిచిన నాణ్యాలు అంటారు, ఈ నాణ్యాలను విద్ధాంక నాణ్యాలు అంటారు, ఈ నాణ్యాలను ఒత్తుడు నాణ్యాలు అంటారు, ఈ నాణ్యాలను పునర్ముద్రిత నాణ్యాలు అంటారు, ఈ నాణ్యాలను ఏమంటారు విద్ధాంక నాణ్యాలని అంటారు, పునర్ముద్రిత నాణ్యాలు అంటారు. ఈ నాణ్యాలు ఎవరేశారు అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, గౌతమిపుత్ర శాతకర్ణి జారీ చేశాడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నాణ్యాలు చిల్లు పొడిచిన నాణ్యములు ఎవరివి అని ఒకసారి అడిగాడు, ఒత్తుడు నాణ్యాలు ఎవరివి ఒకసారి అడిగాడు, విధాంగ నాణ్యాలు ఎవరివి ఒకసారి అడిగాడు, పంచమార్గడు కాయిన్స్ ఎవరేశారు ఒకసారి అడిగాడు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పీరియడ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి, రైట్. ఆ తర్వాత మనకి శాతవాహనుల నాణ్యాలలో ఆనంద్ మనకు దొరికేది, మా ఆనంద్ చిన్నోడా, మనకు దొరికేది ఓడ గుర్తుగల నాణ్యాలు. మరొక ఎపిసోడ్, ఓడ గుర్తుగల నాణ్యాలు, షిప్ మార్కడ్ కాయిన్స్ ఎవరు జారీ చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మనకి ఓడ గుర్తుగల నాణ్యములు వేయడం ప్రారంభించింది ఎవరు అని అంటే, రోమ్ దేశంతో ఎవరైతే వర్తక వ్యాపారాలు స్పీడుగా ప్రారంభించారో, వేగిరంగా బాగా చేశారో, వాళ్ళు ఓడ గుర్తుగల నాణ్యాలు వేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠి పుత్ర రెండవ పులమావి మొట్టమొదటిగా ఓడ గుర్తుగల నాణ్యాలు వేయడం స్టార్ట్ చేశారు.
ఈ షిప్ మార్కెట్ కాయిన్స్ ఇతను జారీ చేసినవి మనకి తమిళనాడులోని కడలూరులో లభించాయి. అలానే ఆ తర్వాత రోమ్ దేశంతో విపరీతంగా వర్తక వ్యాపారాలు చేసినాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలంలో వందల వేల కొద్ది ఓడ గుర్తుగల నాణ్యాలు మనకి చినగంజాంలో, పెదగంజాంలో, వేటపాలెంలో, గుంటూరు దగ్గర చేబ్రోల్లో, అలానే తెలంగాణలో కొండాపూర్లో, తెలంగాణలో వికారాబాద్లో, తెలంగాణలో అనంతగిరిలో, తెలంగాణలో కోటిలింగాలలో, తెలంగాణలో కోటిలింగాలకే కాకుండా మునుల గుట్టలో, కరీంనగర్ జిల్లాలలో యజ్ఞశ్రీ శాతకర్ణికి చెందిన ఓడ గుర్తుగల నాణ్యాలు దొరికాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఓడ గుర్తుగల నాణ్యాలను విరివిగా వేశాడు అంటే అర్థం రోమ్ దేశంతో విరివిగా వర్తక వ్యాపారాలు చేస్తున్నాడని. ఈ ఓడ గుర్తుగల నాణ్యాలు ఓ రంగా చెప్పాలంటే తక్కువ విలువ కలిగిన లోహంతో తయారు చేయబడ్డాయని చెప్పబడింది. ఎలాగంటే శాతవాహనుల కాలంలో రోమన్లు మన దేశంలో దిగి ఇల్లుళ్ళు తిరిగి వస్త్రాలు మనకి బంగారు నాణ్యాలు ఇచ్చి తీసుకుని వెళ్తుండేవాళ్ళు. వాళ్ళకి చేంజ్ కింద మన వాళ్ళు ఈ తక్కువ విలువ కలిగిన లోహంతో చేసిన నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. ఈ నాణ్యాలను వాళ్ళు రోమ్ వరకు లేదా ఇటలీ వరకు తీసుకెళ్ళలేక సముద్రాల ఒడ్డునే గోతాలు గోతాలు మూటలు మూటలు పడేసి వెళ్ళిపోయారంట. అవే మనకు త్రవ్వకాల్లో దొరికాయి. ప్రస్తుతం అవి మద్రాసు మ్యూజియంలో ఉన్నాయి. ఈ నాణ్యాలను ఏమంటారు అని అంటే ఏది మన ఓడ గుర్తుగల నాణ్యాలు అంటారు. విరివిగా వేసిన వారు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అలానే ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది శాతవాహనుల నాణ్యాలపై ఎక్కువగా ఏ జంతువు ఉంది అని అంటే ఏనుగు ఉందని పెట్టండి. ఒకసారి ఎగ్జామ్లో అడిగారు శాతవాహనుల నాణ్యాలపై అధికార చిహ్నాలు ఏమున్నాయి అని అడిగినాచో మీరు ఉదయిస్తున్న సూర్యుడు, పంజా ఎత్తిన సింహం, రైజింగ్ సన్, ఎటాక్డ్ లయన్ ఇవి ఉన్నాయని మీరు ఆన్సర్లు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి కాక శాతవాహనుల కాలంలో నాణ్యాల విషయానికి వస్తే బంగారు నాణ్యాన్ని సువర్ణ అని పిలిచారు. సువర్ణ బంగారు నాణ్యాన్ని. అలానే మనకి ఇది మన ఈ సువర్ణాల తర్వాత వెండి నాణ్యాలని కార్షాపణాలు అని పిలిచారు. బంగారు నాణ్యం సువర్ణ, వెండి నాణ్యాలను ఆనంద్ కార్షాపణాలు అని పిలిచారు. అలానే మరి రాగి నాణ్యాలను, కాపర్ కాయిన్స్ని ఏమని పిలిచారు శాతవాహనుల పీరియడ్లో అంటే కుశానములు అని పిలిచారు. రైట్. మరి బంగారు నాణ్యం సువర్ణమైతే ఎన్ని వెండి నాణ్యాలు కలిస్తే ఒక సువర్ణం అని అడిగారు. 35 వెండి నాణ్యాలు, 35 కార్షాపణాలు కలిస్తే ఒక సువర్ణం అని గుర్తుపెట్టుకోండి. అలానే ఎన్ని కుశానములు, ఎన్ని రాగి నాణ్యాలు కలిస్తే ఒక వెండి నాణ్యం కార్షాపణం అవుతుంది అని అడిగారు. 80 కుశనములు ఒక వెండి నాణ్యంతో సమానం, 35 వెండి నాణ్యాలు ఒక బంగారు నాణ్యంతో సమానం శాతవాహనుల పీరియడ్లో. కాబట్టి ఈ నాణ్యాలకు సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. అలానే పంచమార్కడ్ నాణ్యాలు అని ఇందాక మనం చెప్పాం, గౌతమపుత్ర శాతకర్ణి జారీ చేశాడు జోగల్ తంబి వద్ద అని మనం చెప్పుకున్నాం ఆనంద్. అలానే పంచమార్కడ్ నాణ్యాలే అని కాకుండా శాతవాహనుల పీరియడ్లో రోమన్ బంగారు నాణ్యాలని మనం తీసుకునేవాళ్ళం. అందువల్లే ఎక్కడ పడితే అక్కడ కోస్తాంధ్రాలో రోమన్ బంగారు నాణ్యాలు విరివిగా దొరికాయి. ఘంటసాలలో దొరికాయి, ఆ తర్వాత సూర్యాపేటలో దొరికాయి, ఆ తర్వాత చెప్పాను మీకు చినగంజాం, పెదగంజాం, ఇలాంటి అనేక ప్రదేశాల్లో రోమన్ల బంగారు నాణ్యాలు దొరికాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ల బంగారు రోమన్ల జారీ చేసిన నాణ్యాలన్నీ మన దేశంలో బంగారు నాణ్యాలే. అవి ఇచ్చి వస్త్రాలను తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ వస్త్రాన్ని మస్లిన్, MUSLIN మస్లిన్ అంటారు ఆ వస్త్రాలను. సరే, అది కట్ చేస్తే దాని గురించి మనం మ్యాటర్ నెక్స్ట్ పాఠంలో చెప్పుకుందాం, నెక్స్ట్ వీడియోలో. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే రోమన్లు ఇచ్చిన బంగారు నాణ్యాలు మన వాళ్ళు అసలే అనుమాన పిశాచులు మనవాళ్ళు. అలాంటప్పుడు రోమన్లు ఇచ్చిన బంగారు నాణ్యాలను మన వాళ్ళు ఒక మిషన్లో పెట్టి ఒత్తేవాళ్ళంట. ఈ మిషన్లో పెట్టి ఒత్తితే ఆ రోమన్లు ఇచ్చిన బంగారు నాణ్యం ఒక రకమైన సౌండ్ చేసేదట. దాని మీద ఇట్లా అడ్డంగా గీత పడేదట. అప్పుడు ఇది బంగారు నాణ్యం అని మన వాళ్ళు కన్ఫామ్ అయ్యి అప్పుడు ఈ మస్లిన్ అనే వస్త్రాలను వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కనుక ఒక గీతతో ఆ నాణ్యాన్ని ఒత్తారు కాబట్టి రోమన్ల బంగారు నాణ్యాలను కౌంటర్ మార్కడ్ కాయిన్స్ అంటారు. పంచమార్కడ్ కాయిన్స్ ఫ్రమ్ గౌతమిపుత్ర శాతకర్ణి, కౌంటర్ మార్కడ్ కాయిన్స్ ఇష్యూడ్ బై రోమన్స్ ఇన్ ఇండియా, ఇన్ పర్టికులర్లీ కోస్టల్ ఆంధ్ర అండ్ కోస్టల్ ఏరియా పర్టికులర్. రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి ఈరోజు. నెక్స్ట్ వీడియో మీ డౌట్లను క్లియర్ చేయడానికే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మరి థ్యాంక్ యూ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనం ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. సిలబస్ పూర్తవుతుంది, మీరు కంగారు పడకండి. ఓవర్ నైట్లో జాబ్ రాదు,
మెల్లగా సబ్జెక్టు కూడా మెల్లగా 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 చిన్నో మెల్లగా జీర్ణం కావాలి సబ్జెక్ట్ కూడా రైట్. మరి ఉండనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ.